హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మికీతా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి వర్షాకాలం అనేది మనకి స్టార్ట్ అయిపోయింది సో మనం బయటకు వెళ్ళడానికి చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం అది పార్లర్కైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే సో ఇంట్లో ఉండి స్కిన్ గ్లోగా చేసుకోవడానికి ఇది ఒక మంచి టైం అనమాట సో ఏదైనా ఒక మంచి ఫంక్షన్ ఉంది అకేషన్ ఉంది వెళ్ళాలి పార్లర్కి వెళ్ళే టైం లేదు సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి కూడా మనం కొన్ని కొన్నిసార్లు అయితే వెళ్ళలేము కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీ స్కిన్ అనేది ఎంత గ్లోగా ఉంటుందంటే జస్ట్ ఈ ఒక్క చిన్న రెమెడీతోనే మీ స్కిన్ అయితే చాలా క్లియర్గా గ్లోగా ఉంటుందనమాట మీరు ఎప్పుడూ చూడనంత గ్లోగా అనమాట మీ స్కిన్ అయితే జస్ట్ సింపుల్ సింపుల్ ఈ ఈరోజు నేను రెమెడీ అనేది షేర్ చేస్తాను బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట మనం బ్యూటీ పార్లర్కి వెళ్తే కనీసం ఫేషియల్ కోసం ఎంత తక్కువలో తక్కువ చేపించుకున్నా మనకి వెయ్యి రూపాయలు అయితే అవుతాయన్నమాట సో ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో సింపుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో మన స్కిన్ని గ్లోగా చేసుకోవచ్చు ట్యాన్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెయిర్స్ అండ్ వైట్ హెయిర్స్ అయినా ఓపెన్ ఫోర్స్ అయినా అన్నిటినీ కూడా క్లోజ్ చేసుకోవచ్చు క్లియర్ చేసుకోవచ్చు సో లేట్ చేయొద్దు ఈ రెమెడీని బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేయొచ్చు ఓకే చాలామంది బాయ్స్ ట్రై అని అడుగుతున్నారు మీరు హ్యాపీగా ట్రై చేయండి నో ప్రాబ్లం ఎటువంటి స్కిన్ ఉన్నా సరే అంటే ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ నార్మల్ స్కిన్ ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా ఇది సూటబుల్ సో ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ట్రై చేయొచ్చు అనమాట ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట నేనైతే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను సో మీరు కూడా చూసేయండి రెమెడీ ఏంటో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ మీద చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీదకి వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం ఇప్పుడు మనం ఫేషియల్ అనేది చేయబోతున్నాం అనమాట దానికోసం ఇక్కడ నేను పప్పాయిని తీసుకున్నాను పపాయ అనేది మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మచ్చల్ని కానీ పెగ్మెంటేషన్ కానీ చాలా బాగా క్లియర్ చేస్తుంది పపాయ అనేది అంతేకాదు మన స్కిన్ అనేది ఎంత డల్గా ఉన్నా సరే మన స్కిన్ గ్లోగా ఉండడానికి క్లియర్గా ఉండడానికి ట్యాన్ని రిమూవ్ చేసి స్కిన్ చాలా స్మూత్గా చేయడానికి పపాయ సూపర్గా వర్క్ అవుతుంది ఇక్కడ నేను సగం పపాయని యూస్ చేసి ఫేషియల్ అనేది చేయబోతున్నాను మిగిలిన సగం అనేది నేను తీసుకున్నాను అనమాట అంటే నేను తీసుకున్నానంటే నేను తిన్నాను సో మన స్కిన్ గ్లోగా ఉండడానికి పపాయ చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనకి పప్పాయిలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి అయితే ఉంటాయి సో ఇప్పుడు నేను మిక్సీ జార్లో పప్పాయిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలన్నమాట నేను మెత్తటి పేస్ట్ చేసి ఉప్పిస్తున్నాను ఇక్కడ చూడండి ఇంత మెత్తగా ఉండాలి సో ఇప్పుడు ఈ పపాయ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఫేషియల్కి మొత్తం కూడా ఈ పపాయ పేస్ట్ని యూస్ చేస్తాం మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పపాయ పేస్టే ఇప్పుడు ముందుగా మనం స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం రెండు టేబుల్ స్పూన్ల పపాయ పేస్ట్ని తీసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి అంటే బియ్యం పిండి అండి రైస్ ఫ్లోర్కి మీకు ఆల్టర్నేట్ కావాలనుకుంటే షుగర్ కూడా యూస్ చేయొచ్చు ఓకే పపాయకి మీకు ఆల్టర్నేట్ కావాలనుకుంటే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ టమాటో జ్యూస్ కానీ యూస్ చేయొచ్చు ఇక్కడ నేను నా ఫేస్ మీద స్క్రబ్ అనేది చేస్తాను ఫస్ట్ అయితే నా ఫేస్ ఇలా ఉంది సో చాలా చాలా ట్యాన్ అయితే ఉందన్నమాట దాని కారణం ఏంటంటే ఈ మధ్యకాలన మన ఛానల్లో రెమెడీస్ అనేవి నా మీద ట్రై చేయట్లేదు వేరొకళ్ళ మీద అయితే ట్రై చేస్తూ ఉన్నాను కదా సో దానివల్ల నేను ఎటువంటి ఫేస్ ప్యాక్ అనేది ఈ మధ్యకాలాన్ని వేసుకోలేదు అందుకు నా ఫేస్ అయితే ఇలా ఉంది సో నేనైతే ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి ఈ ఫేషియల్ అనేది నేను చేసుకుంటున్నాను బయటికి మనం వెళ్ళి చేయించుకుంటే మనకి ఈజీగా టూ థౌజండ్ కానీ ఎంత తక్కువలో తక్కువైనా మనకి థౌజండ్ అయితే ఉంటుంది కదా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువ అస్సలు చెప్పనండి జస్ట్ నేను ఒకటి రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేస్తాను ఇక్కడ నేను స్క్రబ్లో యూస్ చేసింది రైస్ ఫ్లోర్ అనమాట రైస్ ఫ్లోర్ గురించి మన అందరికీ తెలుసు మన స్కిన్ని కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కిన్ని బ్రైటెన్ చేయడానికి స్కిన్ మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేయడానికి పవర్ఫుల్గా వర్క్ అవుతుంది ఈ స్క్రబ్ని మనం ఫైవ్ మినిట్స్ అనేది మన స్కిన్ మీద చాలా స్లోగా చేసుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి సో ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు నేను వాటర్తో క్లీన్ చేస్తున్నాను ఇక్కడ లైవ్లోనే క్లీన్ చేస్తున్నానండి మీకు కూడా రిజల్ట్ అయితే తెలుస్తుంది సో నేను క్లీన్ చేసేస్తాను చూసేయండి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది నా స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయాయి ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట సెకండ్ స్టెప్ వచ్చి మసాజ్ క్రీమ్ దానికోసం ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల పపాయ పేస్ట్ యాడ్ చేశాను తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అనేది యాడ్ చేశాను అలోవెరా జెల్ ఒకవేళ మీ స్కిన్కి సూట్ అవుదు అనుకుంటే మీరు తేనె కూడా యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు అలోవెరా జెల్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తేనె కూడా సూట్ అవ్వదు అనుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కానీ లేదనుకుంటే వన్ విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ యూస్ చేయండి ఇవేవి పడదు అనుకుంటే ఓన్లీ పపాయ పేస్ట్తో కూడా మీరు మసాజ్ అనేది చేసుకోవచ్చు ఓకే ఇక్కడ నా స్కిన్ మీద మసాజ్ చేస్తున్నాను మనం మసాజ్ అనేది ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత మంచిదండి దీనికి టైం లిమిట్ ఏం లేదనమాట నేనైతే టెన్ మినిట్స్ అనే చేస్తాను మన స్కిన్ అనేది లోపల నుండి కూడా గ్లోగా ఉంటుంది ఇందులో మనం యూస్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ పపాయ అలాగే అలోవేరా జెల్ ఈ రెండు కూడా మన స్కిన్ గ్లోగా ఉంచడానికి స్మూత్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట అంతేకాదు మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయినా ఓపెన్ ఫోర్స్ అయినా సరే అన్నీ కూడా క్లియర్ అవుతాయి ముఖ్యంగా మా స్కిన్ సాఫ్ట్గా లేదు రఫ్గా ఉంది అంటారు కదా ఒక్కసారి మీరు కనుక దీన్ని యూజ్ చేసినట్లయితే మీ స్కిన్ అనేది బేబీ స్కిన్ కంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది దీన్ని తప్పకుండా ట్రై చేయండి స్కిన్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట పిగ్మెంటేషన్ ఉంది మా స్కిన్ మీద స్పాట్స్ ఉన్నాయి పింపుల్స్ ఉన్నాయి అనే వాళ్ళు కూడా ట్రై చేయండి సో మీకున్న పిగ్మెంటేషన్ అయినా స్పాట్స్ అయినా అన్నీ కూడా క్లియర్ అవుతాయి స్కిన్ అనేది చాలా గ్లోగా కనపడుతుంది అంతేకాదు చాలా బ్రైట్గా కూడా అనిపిస్తుంది అనమాట డల్ స్కిన్ కూడా చాలా గ్లోగా కనపడుతుంది టెన్ మినిట్స్ అనేది మసాజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను క్లీన్ చేసుకుంటున్నాను చూసే క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉందనమాట నా ఫేస్ అనేది చాలా చాలా గ్లోగా క్లియర్ గా ఉంది ముఖ్యంగా చాలా సాఫ్ట్ అనిపిస్తుంది చాలా చాలా స్మూత్గా ఉంది టెన్ మినిట్స్ మసాజ్ తర్వాత మన ఫేస్ అయితే కంప్లీట్గా చేంజ్ అవుతుంది ఇప్పుడు లాస్ట్ స్టెప్ అనమాట ప్యాక్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ పపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిని యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర ముల్తానీ మట్టి లేదు అనుకుంటే ఆల్టర్నేట్గా మీరు శనగపిండి యూస్ చేయొచ్చు రెడ్ మసూదాలు పౌడర్ యూస్ చేయొచ్చు పెసరపిండి యూస్ చేయొచ్చు శాండల్వుడ్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు మనం ప్యాక్ని బాగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ అయితే అప్లై చేయలేదు ఓన్లీ ఫేస్కి మాత్రం అప్లై చేస్తున్నాను మీరు నెక్కి కూడా అప్లై చేసుకోండి ఈ ప్యాక్ని మీరు కొంచెం తిక్కుగా అప్లై చేసుకోండి పల్చగా కాకుండా అంటే ఒక టూ లేయర్స్ కింద అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ నేను ఫేస్ మొత్తానికి కూడా ప్యాక్ని అప్లై చేశాను ఇప్పుడు మనం ఫిఫ్టీన్ మినిట్స్ అనేది డ్రై అవనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది మొత్తం కూడా డ్రై అయిపోయింది ఇక్కడ నేను లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను వా సూపర్ అండి ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయంటే బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదు చాలా చాలా సూపర్ రిజల్ట్స్ అయితే వచ్చాయి క్లీన్ చేసేటప్పుడే మీరు రిజల్ట్ అయితే చూడవచ్చు నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది సో నేను లైవ్లోనే చేశానండి బిఫోర్ నా స్కిన్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు క్లియర్గా పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి తప్పకుండా ట్రై చేయండి ఇదే ఫేషియల్ మనం పార్లర్లో చేయించుకుంటే మనకి థౌజండ్ అయినా ఖర్చు అవుతుంది కదా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇలా మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రతిదీ కూడా నేను జస్ట్ ఒక్కొక్క ఇంగ్రీడియం మాత్రం యాడ్ చేశాను సింపుల్ ఇంగ్రీడియం అనమాట ఇన్స్టెంట్ గా ట్యాన్ రిమూవ్ అవ్వాలి ఫేస్ అనేది గ్లో గా కనపడాలి మా స్కిన్ అయితే చాలా సాఫ్ట్ గా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫస్ట్ టైం యూస్ చేసినప్పటికే ఎవరైనా వావ్ అనాల్సిందే మీరు అంత మంచి రిజల్ట్ అయితే చూస్తారు చూసారు కదండి చాలా సింపుల్ అండ్ ఈజీ ఫేషియల్ అనమాట జస్ట్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మాత్రమే యాడ్ చేస్తాను పపాయ ప్లేస్ లో మీరు కావాలనుకుంటే బీట్రూట్ జ్యూస్ కానీ టమాటో జ్యూస్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ కుకుంబా జ్యూస్ కానీ ఇలా మీకు నచ్చింది అనేది మీరు యూస్ చేయొచ్చు ప్రాబ్లం లేదు ఓకే నా స్కిన్ మీరు చూడొచ్చు ఎంత క్లియర్గా ఉందో నా స్కిన్ మీద కొద్దిగా లిప్స్టిక్ ఉంది అంత ఏమీ లేదండి జస్ట్ ఇప్పుడే చేశానన్నమాట చాలా చాలా క్లియర్గా బ్రైట్గా ఉంది కదా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనే హాఫ్ ఎన్ అవర్ ముందు చేయొచ్చు టెన్ మినిట్స్ ముందు చేయొచ్చు స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది మీరు కావాలనుకుంటే టెన్ డేస్కి ఒకసారి అనేది చేసుకోండి లేదు బయటకు వెళ్ళేటప్పుడు ఫేషియల్ చేయించుకోవాలి ఏదైనా ఒక మంచి పార్టీ ఉంది అకేషన్ ఏదైనా ఉంది అనుకున్న టైంలో కూడా దీన్ని మీరు ట్రై చేయండి నిజంగా స్కిన్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా నా స్కిన్ అయితే ఎంత గ్లోగా కనపడుతుందో తప్పకుండా ట్రై చేయండి సూపర్ సూపర్గా వర్క్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చిందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి వీడియో ఇస్తాము మాత్రం లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మోటివేషన్గా ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హ్యావ్ నైస్ డే